గారు మొన్న కొన్ని కామెంట్స్ చేశారు నిన్నటికి మళ్ళీ స్వరం తగ్గింది సరే అంటే వైసీపీ ఎదురుదాడితో ఏమైనా అదిరారా బెదిరారా నేను అందరూ అనలేదని మీ పార్టీ అధినేత వ్యాఖ్యలు చేయటాన్ని ఎలా చూడాలి అంటే తప్పుగా మాట్లాడామని ఒక నిర్ణయంకి వచ్చారా సతీష్ గారు మీకు చలబవన్ వేణుగోపాల్ గారికి అలాగే టీవీ ప్రేక్షకులకి నమస్కారం అండి నమస్తే సార్ ఇది చాలా మంచి టాపిక్ ఎందుకంటే ఇప్పుడు కూడా ప్రజలకి ప్రజలకి క్లారిటీ క్లారిఫికేషన్ ఇవ్వకపోతే అపోహలు రాజ్యం వెళ్తాయి ఒక ఒక మాటకి ఎన్ని ఉంటాయి ఏ ఉద్దేశంతో మాట్లాడితే ఏ ఉద్దేశంతో తీసుకోవచ్చు అనే ఉద్దేశం అదే ఈ రెండు రోజుల తాలూకా ప్రస్థానం చూస్తే పవన్ కళ్యాణ్ గారు ఏలూరు సభలో డైరెక్ట్గా తిట్టింది ముఖ్యమంత్రి జగన్కి నీకు నేను గౌరవం ఇవ్వను ఇక మీదటి నుంచి నేను నువ్వు అని పిలుస్తాను నువ్వు ఇలాగ ఈ ద్రోహాలన్నీ చేశావని చెప్పి ఒక ద్రోహాల చిట్టా లిస్ట్ ఇస్తే అవన్నీ పక్కన పెట్టేసి అంటే ఎవరినైతే జగన్మోహన్ రెడ్డిని ఛాలెంజ్ చేస్తే జగన్మోహన్ రెడ్డిని పక్కన పెట్టేసి మహిళా కమిషన్ అడ్డు పెట్టుకొని వాలంటీర్లు అడ్డు పెట్టుకొని చర్చను తప్పుదోవ పట్టించాలని జగన్మోహన్ రెడ్డి ఎత్తుగాడు నేను వేణుగోపాల్ రెడ్డి గారిని కూడా గారిని కూడా అన్నాను ఎందుకంటే శ్రీశ్రీ గారి కవిత ఒకటి ఉందండి అజ్ఞానపు అంధకారంలో ఆకలితో ఆవేశంతో తెలియని ఏ శక్తితో నడిపిస్తే నడిచే మనుషులం ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం నరజాతి సమస్తం పరాయ పరాయపేడన పరపీడను పారాయణం అని చెప్పారు ఆయన ఎందుకు వచ్చిందంటే ఇది నిజంగా వాలంటీర్కి ఆయన ఏం చేస్తున్నాడో వాళ్ళకి తెలియదు వాలంటీర్ సేకరిస్తున్న ఇన్ఫర్మేషన్ని వైసీపీ నాయకులు ఏ రకంగా వినియోగించుకుంటున్నారో తెలీదు నేను వైసీపీ నాయకులు అనగానే చలబోవని వేణుగోపాల్ గారిని అన్నానంటే కాదు ఎందుకంటే ప్రతి వ్యవస్థలో వాళ్ళు చెడ్డ వాళ్ళు ఉంటారు అలాగే వాలంటీర్ వ్యవస్థలో కూడా ఎంతో మంది ఎన్నో ఆశలతో వచ్చిన వాళ్ళు ఉన్నారు రాష్ట్రానికి దేశానికి సేవ చేద్దామని కానీ ఆ వ్యవస్థని ఆ పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్ గా చెప్పారు హిట్లర్ ఎస్ఎస్ అని ఒక సైన్యాన్ని తయారు చేసుకున్నాడు ప్రైవేట్ సైన్యాన్ని ఆ తర్వాత చట్టానికి సంబంధం లేకుండా ఏ పనైనా ప్రైవేట్ సైన్యంతో చేసుకొని ఒక డిక్టేటర్ లాగా ఎదిగి ఒక డిక్టేటర్ అయ్యాడు అదే క్రమంలో ఆ ప్రైవేట్ సైన్యాన్ని తయారు చేసుకునే దాంట్లో గ్రామాలకు ఉన్న అధికారాలనే హక్కుల్ని ఇదివరకు ఇందురమ్మ కమిటీలు హరిస్తే తర్వాత జన్మభూమి కమిటీలు హరిస్తే ఏకంగా నాశనం చేసేసాయి ఈ వాలంటీర్ వ్యవస్థ పెట్టి ఎందుకంటే సీఎం కంట్రోల్లో కలుతుంది గ్రామాలు స్వపరిపాలన మనకు దేశానికి వచ్చిన తర్వాత మనకు ఒక అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం ఉంది

సత్యనారాయణ గారు సత్యనారాయణ గారు మీరు మంత్రి గారు ఉన్నారు మీరు ఇద్దరే మాట్లాడతారు ఇద్దరు కూడా అర్థవంతంగా మాట్లాడే వ్యక్తులు కాబట్టి సమస్య లేదు ప్రజలకి మొత్తం క్లారిటీగా ఈ డిబేట్ ద్వారా ఎవరు వెర్షన్స్ ఏంటి అనేది వెళ్తాయి నేను మీకు ఇద్దరికి కూడా ఆ స్థాయిలో టైం ఇస్తాను కానీ ఇక్కడ దాదాపు రెండు లక్షల యాభై వేలకు పైగా ఉన్న వాలంటీర్లకు సంబంధించి వాళ్ళు సేకరిస్తున్న డేటాతో మిస్సింగ్లు పెరిగిపోతున్నాయి ఆ డేటా ఎక్కడికో వెళ్తోంది నిఘా సంస్థలు చెప్పాయని మాట్లాడి ఒక పెద్ద సమూహంపై కామెంట్ చేసేసి మేము దాన్నే పట్టుకున్నారు వైసీపీ నేతలు దాన్నే మీడియా పట్టుకుంది యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి తప్పిదాలపై మాట్లాడుతుంటా అంటాం అది కరెక్టేనా రాష్ట్ర వ్యాప్తంగా అతిపెద్ద సమూహంగా ఉన్న వాలంటీర్ వ్యవస్థపై నూరు వ్యాఖ్యలు చేయడానికి సమర్థించుకుంటారా నూటికి నూరు శాతం కరెక్ట్గా సమర్థించుకుంటామండి ఏ ఒక్క వ్యాఖ్య కూడా వెనక్కి తీసుకోవడం లేదండి దయచేసి ఎందుకంటే వాలంటీర్లు అంటే ఎవరు అన్నది విజయసాయి సారెడ్ గారు చెప్పారు మూడు లక్షల మంది వాలంటీర్లో తొంభై శాతం మంది మన కార్యకర్తలు వాళ్ళు వాలంటీర్లాగా పనిచేయడం లేదండి వైసీపీ లాగా పనిచేస్తున్నారు ప్రభుత్వం జీతం తీసుకుంటున్నారు ఒక మంత్రి గారు నిన్న చెప్తున్నారు ఆయన పాపం గుండు తరుకుపోయిందట అంబటి రాంబాబు గారితో ఒకసారి వినండి ఎవరు 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 పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశం మేరకు మేమేగా పెట్టింది మా ఎమ్మెల్యే ఎమ్మెల్యేలుగా మీ ఎవరు చెప్తే వాళ్లే వాలంటీర్లు ఎట్లా వచ్చారు వాళ్ళు మీరు చెప్తేనే ఊర్లో సోపాయ ప్రెసిడెంట్ కాదు ఏమండి ఎవరిన పెట్టమంటో పలానా పెట్టండి అంటే పెట్టాము అంతేనా నేను ఎవరినైనా తీసుకొచ్చి పెట్టామా నేను మనం చేస్తున్నా ఆ వాలంటీర్లందరూ అందరూ కూడా మీరు చెబితేనే వచ్చిన వాలంటీర్లు అవసరం తీసేస్తాం చెప్పండి ఎవరినర్ తప్పు చేస్తే పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే ఇంకా ఇంకా అది చాలా వివరంగా చెప్పారండి ఎందుకు పెట్టారు దేనికి పెట్టారని వీళ్ళు వీళ్ళ ఉద్దేశం ఏంటంటే పెట్టింది పెట్టింది కేవలం ఒక ప్రైవేట్ ఆర్మీని తయారు చేయడానికి ప్రతి యాభై ఏళ్ళకి ఒక గూడచారు వ్యవస్థ ఆ వ్యవస్థ పార్టీకి అనుసంధానంగా పార్టీతో పనిచేయాలి ఆ డేటా పార్టీ నాయకుల దగ్గరికి వెళ్తుంది ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్తుంది ఇక్కడ మంత్రి అని పెట్టి ఒకరిని పెడతామండి వాళ్ళకి లా అండ్ ఆర్డర్ వాళ్ళ చేతికి ఇవ్వం ఇప్పుడే కాదు గత ముఖ్యమంత్రి కూడా ఇవ్వలే కాబట్టి ఏమంటే ఒక డమ్మి ముఖ్యమంత్రిని డమ్మీ డిప్యూటీ మినిస్టర్ని డమ్మి హోంమంత్రిని పెట్టుకొని వ్యవస్థను రన్ చేస్తున్నది పార్టీ ఈ సకల శాఖ మంత్రి గాని కాకపోతే రకరకాల రెడ్లు ఉన్నారు వాళ్ళు చేస్తున్నారు అంటే బొలిశెట్టి గారు ఇంకొకటి బొలిశెట్టి గారు స్ట్రైట్ గా మీకు ఒకటే క్వశ్చన్ గోపాల్ గారు కూడా చెప్పొచ్చు బొలిశెట్టి గారి స్ట్రైట్ గా ఒకటే క్వశ్చన్ మీరు మన వాలంటీర్ల మీద మీ పార్టీ అధినేత మాట్లాడారు మళ్ళీ నిన్న మీ పార్టీ నేతల సమావేశంలో అందరినీ అనలేదంటూ ఆయన వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు మళ్ళీ ఈ రోజు మీ మాటలు చూస్తుంటే అందరిని అంటున్నట్టే ఉన్నాయి ఒక ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేశారు ఒక యాభై ఇళ్ళకి గూఢచార వ్యవస్థను ఏర్పాటు చేశారు అందరినీ ఎట్రిబ్యూట్ చేసేటట్టుగా ఉన్నాయి చెప్పిన కాలేదు మీరు మళ్ళీ అనేటట్టుగా మాట్లాడుతున్నారు కాదండి అందరినీ అనలేదండి ఇప్పుడు కూడా నేను ఏం చెప్తున్నానంటే ఇందాక శ్రీశ్రీ కవిత అందుకనే ప్రారంభించాను అజ్ఞాన అంధకారంలో ఆకల్లో ఆవేశంలో తెలియని ఏ తీవ్ర శక్తిలో నడిపిస్తే నడిచే మనుషులని వీళ్ళు వీళ్ళ చేతిలో లేదండి వీళ్ళకి ఆ వ్యూహం తెలియదు జగన్మోహన్ రెడ్డి వ్యూహం ప్రైవేట్ సైన్యం తయారు చేయడం వీళ్ళ ఉద్దేశం దేశ రాష్ట్రానికి సేవ చేయడం కాబట్టి వీళ్ళది తప్పు కాదు వ్యవస్థని వాడుకోవడం తప్పు అని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు వ్యవస్థని పవన్ కళ్యాణ్ గారు నిందించారు జగన్మోహన్ రెడ్డిని పవన్ కళ్యాణ్ గారు నిందించారు ఏ మహిళని కించపరచలేదండి ఏ మహిళకి కూడా పలానా మహిళ వల్ల జరిగిందన్లా మహిళలకు అన్యాయం జరుగుతుందో అన్నారు ఇప్పుడు కూడా చెప్తున్నానండి ఇందాక మంత్రి గారు చెప్పారు ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు డేటా అని రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి కలిపి అంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇరవై తొమ్మిది వేల రెండు వందల డెబ్బై తొమ్మిది కేసులు దాదాపు ముప్పై వేల కేసులు అదే పవన్ కళ్యాణ్ గారు చెప్పింది మిస్సింగ్ కేసులు ఉన్నాయి దాంట్లో పద్దెనిమిది వేలు ట్రేస్ అయ్యి అని చెప్పి గవర్నమెంట్ అఫీషియల్ గా ఇచ్చింది అంటే ఇంకా పదకొండు వేల కేసులు తేలాల్సినవి ఉన్నాయి దాని గురించి ఎందుకు రివ్యూ చెయ్యలేదు ముఖ్యమంత్రి ఎందుకు రివ్యూ చేయరు ఇది ఆయన అడిగింది మీ లెక్క

ఇరవై తొమ్మిది వేల రెండు వందల డెబ్బై తొమ్మిది అండి ఇందులో ఏం అనుమానం లేదు మంత్రి గారిని మరోసారి చెక్ చేసుకోమనండి ఇంకొకటి మీరు అనుమతిస్తే ఇంకొకటి చెప్పాలండి మీకు మంత్రి గారు దానికి కూడా సమాధానం చెప్పాలి ఇది ఒక వాయిస్ వినండి సార్ అమ్మ వాసిరెడ్డి పద్మ గారు నా పేరు పార్వతీదేవి నేను కర్నూలు నుంచి మాట్లాడుతున్నానమ్మా సుగాలి ప్రీతి వాళ్ళ తల్లిదండ్రులమ్మా సుగాలి ప్రీతి కేసుకు సంబంధించి మీ ఆఫీస్ లో ఎన్నో ఫైల్స్ మూలలు పడి ఉన్నాయమ్మా ఒక్కసారి దయచేసి అవి చూసి నాకు న్యాయం చేయండి అమ్మా అక్కడ జరుగుతున్న స్కూల్లో జరుగుతున్న ఆకృత్యాల గురించి పేజీల మీద పేజీలు రాసి ప్రూఫ్ తో సహా పెట్టి మీ ఆఫీస్ లో పెట్టానమ్మా ఇంతవరకు మీరు చర్య తీసుకోలేదు కాదు కదా ఒక నోటీస్ కూడా ఆ స్కూల్ వాళ్ళకి ఇవ్వలేకపోయినారమ్మా తల్లి మీరు ఏపీ మహిళా కమిషనర్ గారు ఆ స్కూల్ మీద కమిటీ వేయండమ్మా ఆ స్కూల్ లో ఆడపిల్లల మానవ ప్రాణాలు గుర్తున్నాయి ఇప్పటి వరకు స్పందించండి మీరు పవన్ సార్ అదే మంత్రి గారికి క్లారిటీ లేదు కాబట్టి అది కూడా ఆపేస్తున్నారు అడుగుతాను ఒక నిషం ఒక నిమిషం చదువు గారు ఒక్క నిమిషం మంత్రి గారు వన్ రెండు లేదు ఒక్క నిషం సార్ ఒక్క నిమిషం ఒక్క నిమిషం సార్ రెండు లక్షల యాభై వేల మంది ఉన్న వాలంటీర్ల వ్యవస్థలో అక్కడక్కడ కొందరు తప్పులు చేయొచ్చు ఎంత పెద్ద వ్యవస్థలో కూడా ప్రతి డిపార్ట్మెంట్లో తప్పులు చేసే వాళ్ళు అక్కడక్కడ ఉంటారు ఎక్కడో కొన్ని తప్పులు జరిగినంత మాత్రాన మొత్తం వ్యవస్థ అంతా అలాగా ఉందని ఒక ముద్రయటాన్ని సమర్థించుకుంటారా బొలిసేట్ సత్యనారాయణ గారు ఒకటి రెండోది రెండోది కొన్ని ఇన్సిడెంట్లని మీరు ఉదహేరిస్తున్నారు మూడోది కోవిడ్ టైంలో వాలంటీర్లు ఏ తరహా సేవ చేశారో మనం చూసాం చాలా సందర్భాల్లో పార్టీలకు అతీతంగా వాళ్ళని వెల్కమ్ చేసిన పరిస్థితి ఉంది మన వాటన్నిటిని మనం పక్కన తీసేద్దామా వాళ్ళు సాధించిన విజయాలు లేదంటే వాళ్ళ వల్ల ప్రజలకి పాలన పాలనకి లేదంటే ప్రజలకి ప్రభుత్వానికి మధ్య ఏర్పడిన ఆ బ్రిడ్జ్ రిలేషన్షిప్ని చాలా చీప్గా మనం కొట్టుపారేద్దామా సత్యనారాయణ గారు సార్ ఇప్పుడు ఎప్పుడు కూడా ఏ ఏ స్లోగన్ వెనకతల ఏ మర్మం దాగి ఉందో అంటారు చూసారా ఈ వైసీపీ వాలంటీర్ వ్యవస్థ పెట్టడం వెనకతల వాళ్ళ ఉద్దేశం అసలు ఉద్దేశం చెప్పాను అందులో వ్యవస్థలో ఉన్న వాళ్ళందరూ తప్పని చెప్పడం నేను ఈ రోజు కూడా అలాగే వైసీపీ నాయకులు అనగానే మంచి నాయకులు భుజాలు తడుముకోకర్లా తప్పుడు నాయకులు మాత్రం భుజాలు తడుముకోవాలి పవన్ కళ్యాణ్ గారు ఒక ఇండివిజువల్ ఎప్పుడు కూడా నిందించలేదండి ఇందులో వ్యవస్థని వాడుకొని ఆ ఇన్ఫర్మేషన్ క్రిమినల్ చేతిలోకి వెళ్లడం వల్ల ఇది జరుగుతుంది అన్నారు దాన్ని వదిలేసి పవన్ కళ్యాణ్ గారు సత్యనారాయణ గారు నేను అడుగుతున్నా ఒక నిమిషండి సత్యనారాయణ సత్యనారాయణ గారు సత్యనారాయణ గారు నేను అంటుంది అదే మీ పవన్ కళ్యాణ్ కానీ మా పార్టీ కానీ ఏ ఒక్కరిని అనలేదు ఈ వ్యవస్థని ఈ స్థాయిలో వాడుకుంటున్నారు అని అంటున్నారు కానీ ఆడబిడ్డలున్న కుటుంబాలు అలర్ట్గా ఉండాలి ప్రతి పార్టీ వాలంటీర్లపై కన్నెయ్యాలి అని అనటం వల్ల సత్ప్రవర్తన ఉన్న వాలంటీర్లపైన కూడా ఇప్పుడు అనుమానం అనేది బయలుదేరుతుంది కదా గ్రామాల్లో ప్రజల్లో ఒక అనుమానపు చూపుతో చూసే అవకాశం లేదు ఉంటుందండి ఎందుకంటే అసలు బేసిక్ గా సార్ పంచాయతీరాజ్ వ్యవస్థని మున్సిపాలిటీని వీటన్నిటిని తూట్లు పొలడానికి ఏర్పాటు చేసిన ప్రైవేట్ వ్యవస్థ అండి ఇది నేను చెప్పింది ఏంటంటే వాళ్ళకి ఇస్తున్నది ఐదు వేల రూపాయలే వాళ్ళ మంచోళ్ళు గాడి చాకరీ చేస్తున్నారు చెడ్డోలు ఇన్ఫర్మేషన్ పైకి పాసం చేస్తున్నారు కానీ ఇది క్రియేట్ చేసింది ఒక ఎస్ఎస్ సైన్యం హిట్లర్ ఎలాగైతే ఎస్ఎస్ ని తయారు చేశారో ఇతను పవన్ జగన్మోహన్ రెడ్డి గారు అది తయారు చేశారు ముఖ్యంగా మీరు చూడాల్సింది ఏంటంటే కోవిడ్ సమయంలో చాలా కష్టపడ్డారు అన్నారు ఎస్ కోవిడ్ సమయంలో వీళ్ళకి ఎంతో కొంత పారితోషికం ముట్టింది కోవిడ్ టైంలో కోటి మంది జన సైనికులు చేసింది ఏమండి డొక్కా సీతం క్యాంటీన్లు పెట్టి ఇంటింటికి ఆహారం పంచింది కానీ కూరగాయలు పంచింది కానీ బియ్యం పంచింది కానీ డబ్బులు ఇచ్చింది కానీ ఉండండి సతీష్ గారు సతీష్ గారు ఒక్క నిమిషం చేసిన వాళ్ళందరికీ తప్పకుండా మేము కూడా అభినందిస్తాం ఎప్పుడైనా ఈ ముఖ్యమంత్రి గారు ఎప్పుడైనా పొరపాటునైనా పొరపాటునైనా సరే డొక్కా సీతమ్మ క్యాంటీన్లు పెట్టి ఆకలి తీర్చిన పవన్ కళ్యాణ్ జన సైనికులకి నా అభినందనలో అనే పెద్ద మనసు ఉందా లేదు ఆయన 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 వరుసనే అవి అంబులెన్స్ తీసుకొస్తే మంచి పని చేశారని జగన్మోహన్ రెడ్డి గారిని పవన్ కళ్యాణ్ గారు పొగిడారు కానీ పవన్ కళ్యాణ్ ఎప్పుడు జగన్మోహన్ రెడ్డిని పొగిడే పని ఉండదు ఏమనంటే తప్పుడు ప్రచారం ఒకటి చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ చదువుతున్నారు చంద్రబాబు నాయుడుకు ఉపకారం చేస్తున్నారు ఇలాగ అంటగట్టి ఈ రెండు వేల పంతొమ్మిదిలో వీళ్ళ దగ్గర ఉన్నది జనసైనికులు అన్నారు చూసారు ఇందాక మంత్రి గారు కరెక్ట్ వీళ్ళ దగ్గర ఉన్నది డెబ్బై లక్షల మంది ప్రజారాజ్యం యువత జన ఇప్పటివరకు ఇప్పటి వరకు ఉన్నారు ఎందుకంటే మేము ఎక్కడ వేరే పార్టీతో కాగుతున్నామో అని అనుమానం క్రియేట్ చేశారు కాబట్టి ఇప్పుడు ఆ అనుమానాలన్నీ పట్టాపంచులు అయిపోయినాయండి మహాప్రస్థానం లాగా మరో మహాప్రస్థానం జగన్నాథ రథ చక్రాల లాగా వారాహి వస్తుంది వారాహి యాత్రతో భయం పట్టుకున్న జగన్మోహన్ రెడ్డి తనను తిడితే జగన్మోహన్ రెడ్డిని తిడితే ఒక్కడు ఒక్కడంటే ఒక్క మంత్రి గాని ఎమ్మెల్యే గానీ జగన్మోహన్ రెడ్డి గాని పైకి రాలా ఆడవాళ్ళని తిట్టారని ఒక లేడీని పంపించారు ఎక్కడండి పవన్ కళ్యాణ్ గారు ఆడవాళ్ళు తిట్టింది ఒకసారి చూపించండి ఆడవాళ్ళు వ్యభిచార కూపాలు గెలిపోవడానికి ఈ వ్యవస్థ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కారణం అన్నారు వ్యవస్థ దగ్గర నుంచి ఆ ఇన్ఫర్మేషన్ నోటీస్ కూడా ఇచ్చింది చెప్పాలా బొలిశెట్టి గారు ఒక వాదన చేశారు బొలిశెట్టి గారు సార్ ఒకటి వైసీపీ ఒక నిమిషం సమాచారం సమాచారం ప్రభుత్వానికి ఇస్తుంది ప్రభుత్వానికి ఇస్తుందని ఇప్పటిదాకా వాదించిన బొలిసెట్టి గారు క్రిమినల్స్ ఇస్తుంది గారు మంత్రి గారు ప్రశ్నతో పాటు మాట్లాడారు మంత్రి గారి ప్రశ్నతో పాటు మంత్రి గారు సమాచారం చెప్పండి మీ దగ్గర సమాచారం రోజుల్లో పది రోజుల్లో పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలి ఆధారాలు చూపాలి లేదంటే మహిళా కమిషన్ ఏ అధికారానికి అనుగుణంగా చర్యలు తీసుకుంటుందని నేను మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ ప్రకటించారు ఒక నోటీస్ కూడా పంపించారు మీ పార్టీ అధినేతకి సమాధానం ఇస్తారా మరి పది రోజుల్లో నోటీస్కి సార్ మహిళా కమిషన్ అన్నది వాసి జ్యుడిషియరీ అండి ఆవిడకు ఒక జడ్జి ఉన్న పవర్ ఉంది కానీ ఆవిడ వైసీపీ కార్యకర్తలాగే ప్రవర్తిస్తుంది ఆవిడ కనీసం ఆ కేసును కరెక్ట్ గా ప్రాపర్ గా పూర్వపరాలు చూసి ఇదిగో జగన్ పవన్ కళ్యాణ్ గారు ఈ స్టేట్మెంట్ అన్నారు దీని వల్ల మహిళల మనోభావాలు దెబ్బతున్నాయి అని వస్తే పర్వాలా వాళ్ళు ఎవరో చెప్పారు అసలు దాని మీద అందులో వివరణ ఉందా అది చిత్తు కాగితం కింద నిలిపేసి ఈ రోజు నేను చెప్తున్నా చిత్తు దాన్ని కింద నిలిపేసి డబ్బాలో పడేస్తాను రిప్లై కూడా ఎందుకంటే ఈవిడ చేయాల్సిన పని చేయాల ఆవిడ ఏ చర్య అయినా సుగాలి ప్రీతి అమ్మ ఇన్ని కట్ట కట్ట తీసుకొచ్చి మీ ఆఫీసులో పెట్టాను నా కూతురు మానభంగం అయిపోయి చనిపోయింది ఆ కేసు ముందుకు కదలడం లేదు చూడు తల్లి అంటే ఆవిడకి టైం లేదు జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరైనా తిడుతున్నారంటే అర్జెంట్ గా పట్టు చీర కట్టుకుని వచ్చేస్తారు మీడియా ముందుకి ఎందుకంటే జగన్ మహిళని నెంబర్ వన్ మహిళను అనలేదు వద్దులండి మహిళ అవమానం కాదు బొలిశెట్టి గారు మీరు హలో ఒక్క నిమిషం మంత్రి గారు అది కూడా తర్వాత చెప్తారు గాని ఆవిడ వచ్చి ఆవిడ వచ్చి ఏం చెప్పారండి ఆ లెటర్ చదవండి ఆ లెటరు ఏంటి మహిళలను కించపరిచారు మాకు ఇంతమంది వాలంటీర్లు ఉన్నారు ఆయన అసలు వాలంటీర్లే కించపరచలా వాలంటీర్ వ్యవస్థ సేకరించిన ఇన్ఫర్మేషన్ అని చెప్పారు ఇంకొకటి అంటే మీ ద్వారా మంత్రి గారు సమాధానం చెప్పాలి గ్రామ వార్డు వాలంటీర్లు కలెక్ట్ చేస్తున్న ఇన్ఫర్మేషన్ నాలుగు ఉన్నాయండి ఈ నాలుగు అబ్జెక్షనబుల్ ఇన్ఫర్మేషన్ ప్రభుత్వం తెలుసుకుందని ఒక వాదన చేస్తున్నారు ప్రభుత్వం తెలుసుకుని ప్రభుత్వం అన్ని నియంత్రిస్తుంది అనేటువంటి వాదన చేస్తున్నారు ప్రభుత్వానికి ఆ రైట్ ఉంటది కానీ క్రిమినల్స్ కి ఇస్తున్నారు అనేటువంటిది ఎవరైతే ఇప్పుడు ఆయన కామెంట్ చేశాడో ఆ క్రిమినల్స్ ఎవరు క్రిమినల్స్ కి ఎలా చేరుతుంది ప్రభుత్వం దగ్గర మీ పెట్టడానికి రైట్ ఉంటుంది

మీ దగ్గర మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటే ఖచ్చితంగా అది మాకు తెలియజేయండి కేవలం వ్యవస్థ మీద మీరు

డెఫినెట్ గా సార్ దిశ చట్టం రాజ్యాంగ ఉల్లంఘన కోర్టే చెప్పింది ఎందుకంటే దిశ చట్టం ఇప్పటి వరకు చట్ట పద్ధతి లేదు చట్టం అని పేరు పెడుతున్నారు చట్ట పద్ధతి లేదు రెండోది ఏంటంటే ఇప్పుడు విలేజ్ వాలంటీర్లు పెట్టడానికి ఇది వరకు గ్రామ కమిటీ ఇంద్రమ కమిటీలు పెట్టడానికి గాని వా రాజ్యాంగానికి తూట్లు పడ్డమే గ్రామ గ్రామ పంచాయతీ వ్యవస్థకు తూట్లు పట్టడమే ఒక్కటి మంత్రి గారిని ఒకే ఒక్క ప్రశ్న తర్వాత చెప్తానండి ఈ ఒక్క గ్రామ పంచాయతీకి అధికారాలు విధులు నిధులు పంచాయతీ చెప్పండి స్వరాజు ఒక్క పంచాయతీకి స్వపరిపాలన లేదు ఈ బార్నర్ వ్యవస్థని తెచ్చినోడు చంద్రబాబు నాయుడు ఒక్క పంచాయతీకి స్వపరిపాలన లేదు ఇవాల అలా లేదే పార్లమెంట్ సార్ థాంక్యూ థాంక్యూ మంత్రి గారు థాంక్యూ బోల్స్ సచిన్ నారన్ గారు థాంక్యూ బోల్స్ సచిన్ నారన్ గారు ఓవరాల్ గా